కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు పట్టణంలోని 21వ వార్డులో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభించినట్లుగా ఆయన చెప్పారు. అంతకుముందు టీడీపీకి చెందిన 30 మందిని పార్టీకి అనువాగపి వైసీపీలోకి ఆయన ఆహ్వానించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో పర్యటించినప్పుడు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామన్నారు. అలాగే పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీలో చేరుతున్నారన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మన్సూర్, చంద్, తాహిరా, మహేష్, పెద్దబాబు, రాముడు, అశోక్, లక్ష్మీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పట్టణంలో పలు రోడ్లకు పూజా కార్యక్రమం చేసి ఆరంభించడానికి ఈరోజు నడుం బిగించాం. మొన్న దాదాపు 2 కోట్లతో వర్కులు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 40 లక్షలతో ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పట్టణం అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎలక్షన్స్లో మేమంతా తిరిగినప్పుడు ప్రజలంతా మాకు రోడ్డు వసతి సరిగలేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగలేదు అంటే దానికి అనుగుణంగానే ఈరోజు ఎక్కడెక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడంతా రోడ్లు వేస్తా, డ్రైనేజీలు కడతా, వాళ్ళకి ఇబ్బంది తొలగించడానికి మేము సదా ముందుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 20 మంది వైఎస్ఆర్ పార్టీ 80 మంది ఈరోజు పార్టీలో చేరినారు పెద్దబాబు సమక్షంలో. అలా వీళ్ళందరికీ మేము ఎప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు వాళ్ళకి ఏది కావాల్సి అది చేసేదానికి ముందుంటామని సభ